శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక విగ్రహం వద్ద రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ, సమాజంలో ఏ కార్యక్రమాలు మొదలుపెట్టినా వినాయకుణ్ణి పూజించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. నవరాత్రుల సందర్భంగా పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భక్తులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా ప్రత్యేకంగా వేములవాడ ఒక ఆధ్యాత్మిక నగరం. ఈరోజు చాలా పవిత్రంగా వినాయక చవితి చేసుకుంటున్న వినాయక భక్తులకు, రాజన్న భక్తులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నాలు కనిపించే ప్రథమాదేవుడు గణపతి. మరి సమాజంలో కూడా మనం ఏది చేసినా ఫస్ట్ వినాయకుడు పూజ చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలను కూడా మిగతా చేస్తాం. ప్రతి శుభకార్యాన్ని కూడా విఘ్నేశ్వర పూజ తర్వాత చేస్తాం. మరి ఈసారి కూడా కోట్లాది మంది హిందువులు ఈ భారతదేశంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలతో 10 రోజులు మనం ఉత్సాహంగా ఈ పర్వంగా పర్వ దినానికి జరుపుకుంటాం. స్వాతంత్ర సంగ్రామం కోసం బాల గంగాధర తిలక ముంబైలో ప్రారంభించిన ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాది మంది హిందువులు చాలా పవిత్రంగా జరుపుకుంటా ఉన్నాం మనం. మరి హిందుత్వం లేకుంటే, హిందూ ధర్మం లేకుంటే విగ్రహ ఆరాధన లేదు. సూడో సెక్యులర్ పార్టీలు ఓ రకంగా హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, కులపరంగా విభజన చేసి భారతదేశాన్ని మరొకసారి నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. గడప లోపలే కులం కడప దాడితే మనందరూ కూడా హిందువులం. హిందూ ధర్మం మీద దాడి జరిగినా, దేవాలయ నిర్మాణాల మీద లేకుంటే దేవాలయం మీద దాడి జరిగినా, మనందరం నిజంగా కూడా కేవలం భగవంతుని ముక్కుకుని చూస్తుంటే ఆ ధర్మం మీద జాడీలో స్పందించకుండా లేదా భగవంతుడు కూడా మనకు క్షమించాడు, అది పుణ్యం కూడా కాదు. మరి ధర్మం మీద జరిగే దాడి ఏదైతున్నదో ఈ 10 సంవత్సరాలకెళ్ళి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ ధర్మం కానీ భారతదేశ సనాతన ధర్మం కానీ ప్రపంచ దేశాలకు పోతా ఉంది. భారతదేశంలో ఒక గౌరవం పెరిగింది. మరి అదే దిశగా కూడా సమాజంలో హిందూ ధర్మానికి విఘ్నాలు కలగకుండా, మనకు విఘ్నాలు కలగకుండా, మన కుటుంబానికి విఘ్నాలు కలగకుండా ఆ విఘ్నేశ్వరుడు మనందరికీ కూడా ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాం. మరొక్కసారి దీంట్లో పాల్గొన్న పవిత్రంగా 9 రోజుల నవరాత్రి ఉత్సవాలు ఏవైతున్నాయో చాలా పవిత్రంగా చేసుకుంటాం. యువత ఏదైతే ఉందో జస్ట్ కొంతమంది పిడదో పడితే లేకుంటే డీజేస్తోని సినిమా పాటలు కాకుండా మన భక్తి పాటలతోనే 10 రోజుల కార్యక్రమాలు గడపాలని కోరుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి జై.